హైదరాబాద్ నుండి కావ్య గారు రాస్తున్నారు గోమూత్రంతో ఇంటిని శుద్ధి చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయా తెలియచేయగలరంటూ కోరుతున్నారు దోషాలన్నీ అన్నదానికి అర్థం ఉంటుంది చాలా దోషాలు పోతాయని మాత్రమే చెప్పాలి అన్ని దోషాలు పోవటానికి వీల్లేదు మనం ఎన్నో పాపాలు చేస్తాం పాపాలన్నీ గోమతరం చలితే పోతాయా ఇంకా మనం ఎన్నో మనస్సులో కొన్ని దుష్టపు ఆలోచనలు చేస్తాం ధర్మశాస్త్రం ఏమిటంటే చెడు చేసిన దానికంటే చెడు ఆలోచిస్తేనే పాపం ఎక్కువ వెళ్ళి ఒకండి కొట్టండి అంత పాపం రాదు వాడి ఖాళీలా కొట్టాలి అనుకుంటే అంతకం డబల్ పాపం అంటే దీన్ని మానసిక పాపం అంటారు పాపాలు మూడు రకాలు పుణ్యాలు కూడా అనుకోండి వాచికము కాయికము మానసికము నోటితో తిడతాం పాపమే చేత్తో కొడతాం పాపమే మనస్సుతో అనుకుంటాం అది ఇంకా పాపం ఎదురుగా పెద్ద ఎత్తు ఉన్నాడు చాలా పెద్దవాడు మా చేయలేం అది ఎన్నో మాకు తాప అపకారం చేశాడు తిట్టలేం మనం మనసులో తిట్టుకుంటాం ఎంత దుర్మార్గుడండి వీడు ఇంత ఘోరం చేశాడండి అలాగే వీడిని ఎవడైనా బాగా అంతే బాగుండు ఇలాంటివి ఆలోచనలు వస్తాయి మహా మహాపాపం నిజంగా కొట్టిన కొట్టడం కంటే నిజంగా తిట్టటం కంటే మానసు అనుకుంటే మహాపాపం అందుకే మానసిక దోషాలు పోవటానికి చాలాసార్లు ప్రయత్నిస్తాయి చెప్పాడు అవి గోమూత్రంతో పోయేవి కావు అలాగే మనం చేస్తాం కొన్ని పూర్వజన్మలో పాపాలు చేస్తాం ఈ జన్మలో పాపాలు చేస్తాం ఏదో పిల్లిని కొన్ని ఉంటాయి కాబట్టి ఇలాంటి పాపాలు ఉన్నాయే అంటే అగమ్య గమనం అభక్ష్య భక్షణం అంట అంటే పొందటానికి పనికిరాని కూడని పొందకూడని స్త్రీని పొందటం తినకూడని దాన్ని తినటం అనకూడని దాన్ని అనటం వినకూడని దాన్ని వినటం అలాగే మా శాస్త్రంలో కొన్ని చూడకూడదని ఉంది చూడకూడని వాటిని చూడటం ఇలాంటి పాపాలు ఉన్నాయే ఇందులో తరువాత ఎనీపోతాయి అంటే వినకూడని దాన్ని విన్నాం అనుకోండి గోమూతం జరిగితే పోతాయి దాన్ని తిన్నాము ఆ గోమూత్ర నోట్లో పోసుకుంటే పోతాయి తుడకూడం దాన్ని చూచాము గోమూత్ర నీళ్ళ కనుక స్నానం చేస్తే పోతాయి కానీ పొందకూడని అమ్మాయిని పొందితే వచ్చే పాపం గోమూత్రంతో పోదు అలాగే అభక్ష్య భక్షణం వల్ల వచ్చేది గోమూత్రంతో పోదు మహాపాపాలని ఉప పాపాలని ఉప ఉప పాతకాలని పాతక సముచ్చయములని పాతక శ్రేణులని పాతక అధములని పాతక సూచికలని పాపాలు తొమ్మిది రకాలు ఈ తొమ్మిది రకాల పాపాల్లో పాతక సూచికలు పోతాయి ఇంటిలోని దోషాలు పోతాయి మన ఒంటిలోని దోషాలు పోతాయి మనస్సులోని దోషాలు అలాగే ఉంటాయి ఈ శరీరం రాకముందు ఏ పాపం చేశామో అవి దీనితో పోవు ఈ శరీరం వచ్చిన తర్వాత ఏ పాపం మరీ చేయకూడదు చేశామో అవి పోవు ఇల్లు శుద్ధి అవుతుంది ఇంట్లో గ్రహదోషం ఉంటే పోతుంది అపరిశుద్ధి ఉంటే పోతుంది కీటగాదులు పోతాయి గోమూత్రం చల్లినా గోమయంతో అలికినా ఆ ఇంట్లోకి విడతర్పారు పాములు రావు అంటాము బుద్ధింకెలు అలాంటివి కూడా న్యాయంగా రావు పాత ఇళ్ళలో అవి లేకుండా పాత రోజుల్లో బుద్దింక లేవు ఎందుకు ప్రతి ఇంట్లో నాలుగు ఆవులు ఉండేది ఇంటి నిండా పేడ ఆవు పేడే ఉండేది ఇంటి ముందర ఆవు పేడతోటి కళ్ళాపి చదువుతాం మనం ఇంకెక్కడి చూస్తే రమ్మంటే విష పురుగులు రావు విష సర్పాలు రావు ఇంకొంచెం బాగా చెప్పాలంటే మన మనస్సులో విషపు ఆలోచనలు కూడా రావు అందువల్ల అలా గోమూత్రాన్ని గోమయాన్ని గో ఘృతాన్ని అంటే నెయ్యిని ఆవు నెయ్యిని ఆవు నెయ్యి వాడండి ఆవు పాలేవి వాడండి ఆవు పెరుగు వాడండి గోమూత్రాన్ని గోమయాన్ని వాడండి ఇంట్లో తప్పకుండా శక్తి ఉంటే ఒక్క ఆవునన్నా పెంచండి ఓపిక లేదు ఆవులను పెంచే వారికి వెళ్ళి ఒక ఆవు ఖర్చు ఇవ్వండి మొత్తం కాదు ఓ రోజు గడ్డి ఓ వారం గడ్డి ఓ ఆహారం ఏదో దానికి ఇవ్వండి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే పిడికెడు గడ్డి ఆవుకిస్తే ఆ గడ్డిలో ఎన్ని పోతలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటావు అని చెప్పారు సులభోపాయం ఒక పిరికడీ ఆవు వెళ్ళి ఆ పోతూ పోతూ ఆ ఉందిగా ప్రదర్శనం చెయ్యి నమస్కారం చెయ్యి పిరికడ గడ్డి పూర్చెంబడి నిండిపోవు చిన్న చిన్న పనులే పెద్దవి కావు నీవు చేయలేవు పక్క ఇంటి వాడు చేస్తున్నాడు వానికి సహకారం చెయ్యి కాబట్టి గోమూత్రాన్ని ఇంటిలో చల్లటంలోని పరమార్థం ఇంత ఉంది కానీ ఇవన్నీ తెలుసుకొని గోసేవ చేస్తే మనము తరిస్తాం మన పూర్వీకులు తరిస్తారు తర్వాత వారు కూడా మంచివారు పుడతారు ప్రధానం అది మనం బాగున్నామా లేదా మనం చెడిపోయినా మన పిల్లలు చెడిపోవాలన్నా బాగుండాలా బాగుండాలి మనకు మంచి పిల్లలు కావాలన్న కోరిక ఉంటే గోసేవ చేయండి సమాజాన్ని ఉద్ధరించగల వాళ్ళు ఉండాలి అంటే గోసేవ చేయండి ఇలా గోసేవ చేసి మీ కళ్యాణం లోహ కళ్యాణానికి